ఒకరోజు అశోక్ గారింటికి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం బయటకు రాలేదు. అప్పటి బహుశా నాకు ఇచ్చిన మొదటి పుస్తకం అనుకుంటా ఆ రోజు. ఆ పుస్తకాన్ని తెచ్చుకొని దాచుకున్నాను కానీ చదవలేకపోయాను. నేను దురదృష్టం అవుతుంది అనుకుంటున్న సమయంలో ఆ కంఠం ద్వారానే తన కవిత్వం వినాలన్న ఉబలాటం అనిపిడిస్తూ వస్తున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ శ్రమకావి గానం ఉందనగానే పరిగెత్తుకొచ్చాను. అరసింగి వచ్చిన దాదాపుగా తన శ్రమ అంతా నేను వినగలిగా. శ్రమకావ్యం మొత్తం ప్రపంచం కనిపిస్తోంది. ఈ ప్రపంచాన్ని ఈ మరో ప్రపంచాన్ని వినిపించాల్సిన బాధ్యత కూడా అశోక్ గారికి ఉంది. పుస్తకం అచ్చేసుకున్న తర్వాత మనం ఎన్ని కాపీలు అచ్చేసుకుంటాం, ఎందరికి అందజేస్తాం, ఎన్ని కాపీలు అమ్ముడుపోతాయి అనేది మనందరికీ తెలిసిన విషయం. ఈరోజు జరిగిన ఈ ప్రక్రియ ఏదైతే ఉందో కనీసం ఈరోజు 100 మంది శ్రమ కావ్యాన్ని విని ఆ గానాన్ని విని ఆనందించింది అనుకుంటాను నేను. ఇలాంటి సభలు, ఇలాంటి సమావేశాలు ఈ శ్రమ కావ్య గానం ఇంకా కొనసాగాలని కోరుకుంటూ ఈ శ్రమకావ్య కావ్యానికి గానానికి అశోక్ గారికి నా పూర్తి మద్దతు ఉంటుందని, తాను ఈ శ్రమకావ్య గానం నిర్వహించే కనీస 10 సభలకి మా నేటిజన్ తరఫున ఆర్థిక సహాయం అందిస్తానని తెలియజేస్తూ సోమరిపోతులుగా తయారవుతున్న ఈ సమాజంలో శ్రమ అంటే ఏమిటో తెలియజేయాల్సిన పరిస్థితి, బాధ్యత కౌరందరికీ ఉంది. ముఖ్యంగా అశోక్ తేజ గారి శ్రమ కావ్యం ఆ సోమరిపోతలకు సమాధానంగా ఉంటుందని భావిస్తూ నాకు అవకాశం కలిగించినందుకు కవి సంఘం గారికి ఇందునాథ్ దయస్తూ ముగిస్తున్నాను.